లాక్డౌన్ సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను శ్రీకాకుళం జిల్లా టెక్కిలికి చెందిన ముడిదాన రామప్రసాద్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు గాను అతనిపై వైసీపీ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెడుతూ దుర్భాషలాడుతున్నారని టెక్కలి జనసేన నాయకుడు కనితి కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట జన సైనికులు నిరసన వ్యక్తం చేశారు. అతని మీద అక్కడ అమ్మ ఆలి అక్క అటువంటి పదాలు యూజ్ చేసి తిట్టడం అన్నది, పక్కన వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. సో ఇది సభ్య సమాజం ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. దీని మీద ఖచ్చితంగా ఇది మాకు మొదటిసారి కాదు ఇక్కడ జరుగుతుంది. సీఏ గారు ఇది మాకు మూడోసారి ఇలా ట్రీట్ చేయడం. అంతకుముందు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక టీడీపీ పార్టీతో ఉంటే అది చూసుకొని కదా ప్రతి దగ్గర కూడా మా జనసే సైనికులను అందులో యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసి మమ్మల్ని నానా రకాల ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది కాక పోలీస్ స్టేషన్ వీళ్ళందరూ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అంటారు, బట్ ఇక్కడికి వచ్చిన ట్రీట్మెంట్ చూస్తే కనుక ఏ ఒక్కరికి మళ్ళీ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలి అని కూడా అనిపించదు. అంత నీచంగా మాట్లాడుతున్నారు. దాని మీద మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. మీరు అనుకున్నట్టయితే కనుక పర్సన్ ఇక్కడ ఉన్నట్టు తప్పు చేసి ఉంటే కనుక అరెస్ట్ చేయండి, లేదు అన్నప్పుడు కంటే కనుక ఈ హెరాస్మెంట్ ఇక్కడితో విడిచిపెట్టండి అని చెప్పడానికి వస్తున్నాను. అంతే. నా పేరు ముడిదాన రామప్రసాద్. నేను జనసేన పార్టీ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను ఫేస్బుక్లో ఈ కరోనా సమయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి పెట్టినటువంటి రెండు మూడు పోస్టులను తీసుకొచ్చి ఎవరో వైసీపీకి సంబంధించిన నాయకులు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కేసు తీసుకున్నామని చెప్పేసి మమ్మల్ని మా నాన్నగారిని పిలిచారు. మొదట నన్ను పిలవలేదు, నాన్నగారిని పిలిచి నాన్నగారిని ఇష్టానుసార రీతిలోనే సీఏ గారు ఎస్ఐ గారు నోటుకు వచ్చినట్టు తిట్టి తర్వాత నన్ను పిలిచి రేజర్ నాదని చెప్పేసి నన్ను అక్కడ కూర్చునిపెట్టి ఏం చేస్తున్నావు అంటే ఇలా స్టూడెంట్ సార్ ఇలా కనీసం అంటే నువ్వేం స్టూడెంట్ అని చెప్పేసి అంటే బయటకు కూడా చెప్పలేని రీతిలో ఆ పదాలు మనం వాడలేము. ఒక ప్రభుత్వ ఉద్యోగం బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉండి వాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడి ఇష్టానుసార రీతిలో తిట్టి మమ్మల్ని నేల మీద కూర్చునిపెట్టి రాత్రి 12 గంటల వరకు ఉంచి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కూడా మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉంచి మళ్ళీ ఉదయాన్ని 8 గంటలకు పిలిపించి ఇప్పటివరకు ఇక్కడే ఉంచారు. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కనీసం ఎవరు కంప్లైంట్ ఇచ్చారో దాని పర్పస్ ఏంటో చెప్పకుండా కేసు కట్టకుండా 2 రోజులు ఉంచి హెరాస్ చేస్తున్నారు. వైసీపీ నాయకుల మీద పోస్టులు పెట్టకండి, అసలు వాళ్ళ మీద మీరు మాట్లాడడానికి వీల్లేదని వాళ్ళు నెవర్గా ఉండమని చెప్పి వార్నింగ్ చేస్తున్నారు. పోలీసులే ఇలా ఒక పార్టీకి దొమ్ము కాయడం అనేది ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళే ఇంక తీసుకోవాలి. చాలా ఇబ్బంది మాత్రం పెడుతున్నారు దీని మీద. ప్రభుత్వం ఏమైనా విఫలమైతే దాని గురించి మాట్లాడటమే పెద్ద నేరం అయిపోయింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది జరిగిన విషయం.